హైదరాబాద్ షాపూర్ నగర్లోని ఆదర్శ బ్యాంకు దగ్గర ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. మానవ బాంబునంటూ బ్యాంకులోకి దూరాడు. 2 లక్షల రూపాయలు ఇవ్వకపోతే బ్యాంకును పేల్చేస్తారంటూ బెదిరించాడు. శరీరం మొత్తం బాంబు తరహాలో సెటప్ చేసుకుని బ్యాంకులో చొరబడ్డాడు. బాంబు సెటప్ను చూసి బ్యాంకు సిబ్బంది ఆందోళన గురయ్యారు. ఆ తర్వాత పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి జీడిమెట్లకు చెందిన శివాజీగా గుర్తించారు. ఇప్పుడు మనం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్న దృశ్యాలు షాపూర్ నగర్ లోని ఆదర్శ బ్యాంకు దగ్గరవి. ఓ వ్యక్తి అక్కడ హల్చల్ చేశాడు. మానవ బాంబునంటూ బ్యాంకులోకి దూరాడు. 2 లక్షల రూపాయలు ఇవ్వకపోతే బ్యాంకును పేల్చేస్తానంటూ బెదిరించాడు. శరీరం మొత్తం బాంబు తరహాలో సెటప్ చేసుకుని బ్యాంకులో చొరబడ్డాడు. బాంబు సెటప్ను చూసి బ్యాంకు సిబ్బంది ఆందోళన గురయ్యారు. ఆ తర్వాత పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి జీడిమెట్లకు చెందిన శివాజీగా గుర్తించారు. హైదరాబాద్ షాపూర్ నగర్ లోని ఆదర్శ బ్యాంకు దగ్గర ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. మానవ బాంబునంటూ బ్యాంకులోకి దూరాడు. 2 లక్షల రూపాయలు ఇవ్వకపోతే బ్యాంకును పేల్చేస్తానంటూ బెదిరించాడు. శరీరం మొత్తం బాంబు తరహాలో సెటప్ చేసుకుని బ్యాంకులో చొరబడ్డాడు. బాంబు సెటప్ను చూసి బ్యాంకు సిబ్బంది ఆందోళన గురయ్యారు. ఆ తర్వాత పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి జీడిమెట్లకు చెందిన శివాజీగా గుర్తించారు.